ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్కారం, ఏ1టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్త వివరాలకు వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంకు మద్దతుగా భూ రికార్డుల క్రమబద్దీకరణ, రైతు సంక్షేమాల పథకాల పట్ల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామం నుండి రాయపర్తి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర 1000 ట్రాక్టర్లు 500 ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో రైతులు పాల్గొని కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పనులు పూర్తవుతాయని తెలిపారు. జనగామ జిల్లా